హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రేణు ఫోకస్. ఈరోజు 7th class స్టూడెంట్స్ తయారు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే ఫారెస్ట్ గురించి అంతా చేశారు. ఫారెస్ట్ని క్రియేట్ చేసి ఫారెస్ట్ యానిమల్స్ను క్రియేట్ చేసి చాలా డిఫరెంట్గా చేశారు. అంతేకాకుండా ఆ ఫారెస్ట్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫారెస్ట్ కాన్సెప్ట్ గురించి, ఫారెస్ట్ యూజెస్, ఫారెస్ట్ లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది మొత్తం కూడా డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది చేస్తారు. చాలా బాగా చేశారు. చూసిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఒకటే, కామెంట్ ఖచ్చితంగా చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మై నేమ్ ఇస్ సప్తా. ఐమ్ స్టడింగ్ 7th class ఇన్ ఏపీఆర్ స్కూల్ గర్ల్స్ గుత్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్. మై నేమ్ ఇస్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్. ఫారెస్ట్ దము నా పేరు వైష్ణవి. నేను 7th తరగతి చదువుతున్నాను. ఏపీఆర్ఎస్ కుత్తి గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు నేను అడవిలంటే ఏంటో చెప్పబోతున్నాను. లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ట్రీస్ అండ్ షర్బ్స్ ఇన్ ఏ నేచురల్ హెబిటేషన్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఇస్ కాల్డ్ ఫారెస్ట్. విశాల ప్రదేశాలతో అడవులతో పొదలతో నిండి ఉండే ప్రదేశాన్ని అడవిలు అని పిలుస్తారు. ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ సాయిల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీమ్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ రెడ్యూస్ ద పొల్యూషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్. వర్షాపాతం నేలలు వాన ప్రభావితం కలుషిత ప్రదేశాలు పర్యావరణ సున్నితలత వీటన్నిటిని అడవి ముందుగా ప్రభావితం చేస్తుంది. ఫారెస్ట్ ఆర్ ద సర్వైవల్ ఫర్ ద ట్రైబల్స్. అడవిలో నివసించే వారికి ఇది ఒక ప్రధాన స్థలం. ఫారెస్ట్ ఫర్ ద అనిమల్స్ అండ్ లైవ్లీహుడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. అడవులలో ఎన్నో రకాల జంతువులు మరియు మనుషులు నివసించే అవకాశం ఉంది. లైక్ లయన్, టైగర్, లెపర్డ్ ఎక్సెట్రా. ఇక్కడ పులులు, సింహాలు ఇవన్నీ జీవిస్తాయి. We get raw materials like timber, bamboo, beedi leaves, etc. ఇక్కడ దొరికే వస్తువులు కలప, వెదురు, బీడి ఆకులు, తేనె మొదలగునవి. Some people's veg grazing animals like sheep and goat. ఇక్కడ మేకల్ని గొర్రెల్ని మేత వేయడానికి అడవిని ఉపయోగించుకుంటారు. Some people practice పోడు అగ్రికల్చర్. అడవులలో కొంతమంది పొడ్డు వ్యవసాయం చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద గోల్డ్. గుడ్ మార్నింగ్ టు అండర్ మై నేమ్ ఈజ్ ఆర్నితేష్ట్. ఐఎమ్ స్టడీయింగ్ 7th class ఏపీఆర్ఎస్ గర్ల్స్ గుత్తి అనంతపురం డిస్ట్రిక్ట్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వాట్ ఈజ్ ది టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. నా పేరు స్వరూప రాణి. నేను 7th తరగతి చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల గుత్తి. నేను ఈరోజు చెప్పబోయేది అడవులలోని రకాలు. ఫారెస్ట్ ఆర్ డివైడెడ్ ఇన్ టు 5 types ఆఫ్ బేస్ రాన్ క్లైమేట్ రెయిన్ఫాల్ అండ్ టైప్స్ ఆఫ్ సాయిల్ దే ఆర్. శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించవచ్చు. దే ఆర్ ఫస్ట్ వన్ ఎవరీ గ్రీన్ ఫారెస్ట్, సెకండ్ వన్ డెసివిడియాస్ ఫారెస్ట్, థర్డ్ వన్ థార్ని ఫారెస్ట్, ఫోర్త్ వన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిఫ్త్ వన్ మౌంటైన్ ఫారెస్ట్. మొదటి అడవి
సతత హరిత అరణ్యాలు, రెండవ అడవి ఆకురాల్చు అడవులు, మూడవ అడవి ముళ్ళ అడవులు, నాలుగవ అడవి మడ అడవులు, ఐదవ అడవి పర్వత ప్రాంత అడవులు. గుత్తి అనంతపురం డిస్ట్రిక్ట్. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. నా పేరు మధుష్టి, నేను 7వ తరగతి చదువుతున్నాను ఏపీఆర్ఎస్ పాఠశాల గుత్తి అనంతపురం జిల్లా. నేను ఈరోజు తెలియజేయబోతున్న అంశాలు మొదటవది సతత హరిత అరణ్యం. దీస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ గ్రోన్ ఇన్ ఏరియాస్ విత్ హై రైన్ఫాల్ మోర్ దాన్ 200 సెంటీమీటర్స్ అండ్ టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్. అధిక సంవత్సరిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఉష్ణోగ్రత 22 సెల్సియస్ ఉన్న ప్రాంతంలో అరణ్యాలు పెరుగుతాయి. ట్రీస్ ఇన్ దిస్ ఫారెస్ట్ గ్రో గ్రీన్ జిమైన్ త్రూ అవుట్ ద ఇయర్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటం వలన వీటిని సతత హరిత అరణ్యాలని పిలుస్తారు. These forests are located in Himalayan region, northeastern states and western Ghats, Kerala. Himalaya prantalu ishanya rashtralu pachima kanamalu Kerala lo adulu perugutayi. We can see flora like mahogany, ebony, rosewood and ivory wood. Mahogany, ebony, rosewood, ivory wood vanti vrukshalu ikkada perugutayi. We can also find fauna like different types of animals like lion-tailed macaw and different types of snakes and variety of insects. ఈ అడవుల్లో వివిధ రకాలైన జంతువులు, ఉదాహరణకు సింహపు తోక కలిగి ఉన్న కోతి, సింహాలు, చిరుతలు ఈ అడవుల్లో మనం గమనించవచ్చు. సెకండ్ వన్, డెసిడ్యస్ ఫారెస్ట్. దీస్ ఫారెస్ట్ ఆర్ గ్రోన్ ఇన్ ఏరియాస్ విత్ రైన్ఫాల్ బిట్వీన్ 70 సెంటీమీటర్స్ అండ్ 200 సెంటీమీటర్స్. దీస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ పెనిన్సులర్ ప్లాటియు. రెండవది ఆకురాల్చు అడవి. ఈ అడవులు 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దిస్ ఫారెస్ట్ రెండవది ఆకురాల్చు అడవి. ఈ అడవులు 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతంలో అడవులు పెరుగుతాయి. దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ పెనిన్సులర్ ప్లాటియు. ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వి కెన్ సీ నేచురల్ వెజిటేషన్ లైక్ టీక్స్, సాల్, బ్యాంబూ, రోజ్ వుడ్, శాండిల్ వుడ్ అండ్ నిమ్ ఇన్ దిస్ ఫారెస్ట్. టీకు, సాలు, వెదురు, బొంగు వంటి వృక్షాలు ఇక్కడ మనం చూడవచ్చు. వీ కెన్ ఆల్సో ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌనా లైక్ డీర్స్, హేర్స్, ఎలిఫెంట్స్, లెపర్డ్స్, టైగర్స్ అండ్ పికాక్స్ అండ్ వెరైటీ స్పైసెస్ ఆఫ్ ఇన్సెక్ట్స్. వివిధ రకాలైన జింకలు, కుందేళ్ళు, పాములు ఇక్కడ మనం చూడవచ్చు. వెరైటీ ఆఫ్ ఫౌనా అండ్ ఫిషెస్ ఇన్ దిస్ ఫారెస్ట్. విలక్షణమైన జంతు సంపద మరియు చేపలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఫిఫ్త్ వన్, మౌంటైన్ ఫారెస్ట్. దీస్ ఫారెస్ట్ ఆర్ గ్రోన్ ఇన్ మౌంటైన్ అండ్ హిల్లీ ఏరియాస్. వీ కెన్ సీ ఫ్లోరా లైక్ స్పిరస్, విల్లో, దేవదార్, సిల్వర్ ఫీర్ అండ్ విల్లో. ఐదవది పర్వత ప్రాంత అడవులు. పర్వతాలు మరియు కొండ ప్రాంతాలు ఈ అడవులు పెరుగుతాయి. మంచు, పర్షపు నీరు, నలుపు జలపాతాలు ఉంటాయి. హిమాలయ ప్రాంతాలలో వివిధ రకాలైన శృంగాకారపు అడవులు ఉన్నాయి. సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు ఇక్కడ చూడవచ్చు. వీ కెన్ ఆల్సో ఫైండ్ ఫౌనా లైక్ మస్క్ డీర్ అండ్ స్నో లెపర్స్ ఇన్ దిస్ ఫారెస్ట్. దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ హిమాలయన్ రీజన్స్. దుర్గపు జింక, మంచు చిరుత ఇక్కడ మనం చూడవచ్చు. Good morning to one and all. My name is Vaishnava. I am studying in 7th standard. Today I am telling about the loss of forest. నా పేరు ప్రమిళ, నేను 7వ తరగతి చదువుతున్నాను ఏపీఆర్ఎస్ స్కూల్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. లాస్ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. అడవులు లేకపోవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. లాస్ ఆఫ్ ఫారెస్ట్, డిస్క్రీస్ ఓటో అండ్ ఇంక్రీస్ CO2. అడవులు లేకపోవడం వల్ల ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. లాస్ ఆఫ్ ఫారెస్ట్, డిస్క్రీస్ ద రైన్ఫాల్. అడవులు లేకపోవడం వల్ల వర్షాపాతం తక్కువ అవుతుంది. లాస్ ఆఫ్ ఫారెస్ట్, డ్యామేజ్ ద అనిమల్ షెల్టర్స్. అడవులు లేకపోవడం వల్ల అడవులు నివాసం కోల్పోతాయి. లాస్ ఆఫ్ ఫారెస్ట్, డిస్టర్బ్ ఆన్ డిఫెన్స్. జంతువులు నివాసం కోల్పోతాయి. లాస్ ఆఫ్ ఫారెస్ట్, డిఫెన్స్ ఇన్ డిస్టర్బ్స్. అడవులు లేకపోవడం వల్ల అడవుల మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఆధారం కోల్పోతారు. టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. నా పేరు స్వరూపరాణి, నేను 7వ తరగతి చదువుతున్నాను.
ఈరోజు నేను అడవుల వలన ఉపయోగాలు ఏమిటి దాని గురించి చెబుతున్నాను. కాన్సెప్ట్ ఆఫ్ ఫర్ యూజెస్. వినియోగం కొరకు ప్లాంట్స్ టు ప్రొవైడ్ కస్టమర్స్ గుడ్ లైక్ ఫ్రూట్స్ హనీ క్యూంబర్ పేర్వుడ్ ఎక్సెట్రా. మార్కెటింగ్ క్యూంబర్ బ్యాంబూ మెడికల్ ప్లాంట్స్ ఎక్సెట్రా. పండ్లు తేనె కలప మొదలైన వినియోగ వస్తువులు అడవుల నుండి లభిస్తాయి. వాణిజ్యం కలప వెదురు ఔషధాలు మొదలైనవి. ప్లాంటింగ్ ఎకోసిస్టమ్ ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ద ఆక్సిజన్ మినిమైజ్ ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్ రిడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ రూట్స్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఇరోషన్. పర్యావరణ వ్యవస్థల సమతౌల్యం. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అడవుల వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వేర్లు మృత్తిక క్రమక్షయాన్ని అరకడతాయి. రీసెర్చ్ మెనీ రీసెర్చ్ ఆర్ బిగిన్ డోన్స్ ఫర్ ద స్పీక్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాజ్ విల్ యాజ్ ద స్టేక్ ఆఫ్ గెట్టింగ్ ఎనిటేల్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్. పరిశోధన అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలు. పరిశోధన అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలు పొందడంలోనూ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఆమ్ టుడే టెల్లింగ్ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. వాట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్? నేను చెప్పబోయేది సర్వన సంరక్షణ. ఫారెస్ట్ ప్లే ఏ వైటల్ రోల్ ఆన్ ద ఎర్త్. భూమిపై అడవుల కేంద్రాలు ప్రాంతాలు పోషిస్తాయి. ద గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ సోషల్ అఫారెస్టేషన్. కనుక సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇట్ ప్రమోట్స్ ద పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ ప్లాంటింగ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. అడవుల సంరక్షణ నాటడంలోనే విత్తనాలు నాటడంలోనే పెంపొందించబడుతుంది. అవుటర్ ఏరియాస్ ఆఫ్ హ్యాబిటేషన్స్ అండ్ బ్యారెన్ ల్యాండ్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ అఫారెస్టేషన్. ప్రజల సహారంతోనే జనవాసాలు బంజారు భూములు చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. కనుక సామాజిక వన రూపొందించబడుతున్నది. ఇన్ ఇన్వాల్వింగ్ పీపుల్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గ్రో వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ వన మహోత్సవం. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ వన మహోత్సవం ప్లాంట్స్ అండ్ సీడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు పబ్లిక్. వన మహోత్సవం భాగంగా మొక్కలు విత్తనాలు పంపిక చేస్తున్నారు. థ్యాంక్ యూ. టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్. టామరిన్ బ్లాక్ పేపర్ బిర్యానీ ఫ్లవర్ ఎలాచి నట్స్ సోప్ నట్స్ హనీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. థ్యాంక్స్ ఫర్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. మా 7th క్లాస్ స్టూడెంట్స్ తయారు చేసినటువంటి ఫారెస్ట్ మోడల్ చాలా బాగుంది కదా. వాటిలో వారు ఫారెస్ట్ అంటే ఏమిటి, ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏమిటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, లాస్ ఆఫ్ ఫారెస్ట్, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ కామెంటే మాకు ఎంకరేజ్మెంట్.